అది కాదమ్మా, మరి మన శ్రీరెడ్డి ఒకడు కావడం కదా శ్రీరెడ్డి అని, ఆవిడ మార్పత్ ఓడిపోయాడు కదా అన్నయ్య, ఆయన మార్పత్తు అంటే వాళ్ళంతా ఏంటంటే డబ్బుల కోసం పనిచేసే వాళ్ళు, అవకాశం కోసం పనిచేసే వాళ్ళు, డబ్బులు అవకాశం ఫేమ్ కోసం ఏదో పాపులారిటీ కోసం పనిచేసే వాళ్ళు, అలాంటి వాళ్ళు ఏంటంటే అంటే మాట్లాడుచుకుని ఏడ భాష ఏంటని మిలటువంటి చెప్తే అర్థం అవుతుందా వాళ్ళకి? హిప్నో థెరపిస్ట్ కదా, హిప్నో నేను చేయగలవా అన్నా? అంటే అంటే నేను క్లయింట్స్ ని చూస్ చేసుకునే ఆపర్చునిటీ నాకు ఉంటదండి. ఇప్పుడు నా క్లయింట్స్ వచ్చి నాకు సమస్య ఉందంటే వెంటనే నేను తీసేసుకోను. ఆ క్లయింట్ నాకు నచ్చాలి, ఆ క్లయింట్ నా దగ్గర థెరపీ తీసుకునేంత అర్హత ఉందా లేదా అనేది నాకు తెలియాలి. నాట్ ఓన్లీ ద ప్రాబ్లం, ఆ అర్హత ఆవిడకి లేదు, అలాంటి వాళ్ళకి లేదు, నా దరిదాపుల్లో కూడా అలాంటి వాళ్ళని రానివ్వను. ఎందుకంటే ఆ భాష, మనం మాట్లాడే ప్రతి మాట, మనం చేసే ఒక ప్రతి వీడియో తల్లిదండ్రులతో సహా, చిన్నపిల్లలతో సహా, పెద్దవాళ్ళతో సహా కూర్చొని చూసేలా ఉండేది. ప్రతి ఒక్కరు చీచీ అని అసహించుకునేలా ఉండకూడదు. నా వీడియో ఏదైనా తీసుకోండి, ఎవరైనా ఏ టైంలో అయినా ఎప్పుడైనా ఎలా అయినా చూసేలా ఉంటాయి. కానీ ఆవిడ మాట్లాడే భాష ఏంటి, ఎందుకు అలా మాట్లాడుతుంది, ఏం దేనికోసం అలా మాట్లాడుతుంది అనేది ఆమె ఆత్మ విమర్శ చేసుకోమని చెప్తాను. కనీసం ఇప్పటి నుంచి అయినా సరే కొంచెం పద్ధతిగా నడుచుకుంటే ఆమెకి మేబీ రాజకీయ భవిష్యత్తు ఉండొచ్చు. ఇలానే ప్రవర్తిస్తే గనక ఏ పార్టీ దగ్గర చేర్చుకోదు. రీసెంట్గా ఎవరో చెప్పారు నాకు, ఆమె పార్టీలో చేర్చుకోమని చెప్పి అడుక్కుంటుందని. అలాంటి పరిస్థితి రాకూడదంటే నీ వేషాధారణ మారాలి, నీ వే ఆఫ్ టాకింగ్ మారాలి. నువ్వు పార్టీకి సపోర్ట్ చేయి, ఎవరికైనా సపోర్ట్ చేయి, జగన్ కే సపోర్ట్ చేయి, లేకపోతే ఇంకొకరిని సపోర్ట్ చేయి, ఇంకొకరిని తిట్టు, బట్ మాట్లాడే మాట కరెక్ట్ ఉంది. అంటే 4వ తారీఖు ముందు ఏమని పెట్టిందంటే వీడియో శ్రీరెడ్డి, ఓచకోత వచ్చేత్తాడు మా అన్నయ్య, మా అన్నయ్య వచ్చేత్తాడు 4వ తారీఖున, ఓచకోత చూస్తే అమ్మో అని పెట్టారు. చూసారో లేదా? నేను చూడలా అండి. అయ్యో బాయ్, బేసిక్ అంత ఫోకస్ చేయనండి అలాంటి వాళ్ళకి. నా ఫోకస్ ఏపీ డెవలప్మెంట్. అంటే 4వ జగన్ వస్తున్నాడు, టీడీపీ వాళ్ళకి ఊచకోత ఉంటది, ఊచకోత అని చెప్పేసి. తప్పు చేసిన వాళ్ళకి ఊచకోత ఎలా ఉంటుందో తెలుగుదేశం పార్టీ చూపించబోతుంది లీగల్ గా. సో వాళ్ళు అలాంటి ఊచకోతని ఎదుర్కోమని చెప్పి నేను ఛాలెంజ్ విసురుతున్నా. ఎందుకంటే అలాంటి మహిళ, ఆ మహిళ మాట్లాడిన మాటలు, ఆమె చేసిన కామెంట్స్ ఒకటి రెండు కాదండి, చాలా సందర్భాల్లో చాలా దారుణంగా చేసిన పరిస్థితులు ఉన్నాయి. బాబు గారినే కాదు, భువనేశ్వరి గారిని కానీ, షర్మిల గారిని కానీ, లోకేష్ అన్నని కానీ, రఘురామ కృష్ణరాజు గారిని కానీ, నన్ను కానీ, నాలాంటి ఎంతో మంది టీడీపీ మహిళల్ని కానీ, వీర మహిళల్ని కానీ చాలా సందర్భాల్లో చాలా అన్యాయంగా, చాలా దారుణమైన భాష ఉపయోగించారు, చాలా తప్పులు చేశారు. ఆ తప్పులన్నిటికీ శిక్షకి ఆమె అర్హురాలు. ఆ శిక్షలు అది త్వరలో పడబోతున్నాయి. అక్కడ ఊచకోత ఏంటో చూపిస్తాం మేము లీగల్ గా. లీగల్ గా? ఎస్. అంతేకానే ఇల్లీగల్ గా కాదు. మాకేం సంబంధం అండి, మాకేంటి అవసరం? మా పార్టీ వచ్చింది ప్రజలకు మంచి చేయడం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం. ఇలాంటి చిల్లర వాటికి, చిల్లర వాళ్ళని, లేకపోతే ఇలాంటి చిల్లర పనుల కోసం మా టైం ని వృధా చేసేది కాదు. బట్ తప్పు చేశారు కాబట్టి పనిష్మెంట్ ఇవ్వాలి కాబట్టి, సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలి కాబట్టి, తప్పు చేస్తే పనిష్మెంట్ ఉంటుంది అని, శిక్ష ఖచ్చితంగా పడుతుంది, అది కూడా న్యాయబద్ధంగా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 2019లో గెలిచినప్పుడు దేవుడు రాసిన స్క్రిప్ట్, దేవుడు రాసిన స్క్రిప్ట్ అని చెప్పి టీడీపీ వాళ్ళు, అంటే చంద్రబాబు నాయుడు గారిని అన్నారు ఏంటంటే, 23 ఎమ్మెల్యేలు మీరు తీసుకున్నారు కాబట్టి మీకు 23 ఎమ్మెల్యేలు వచ్చినాయి, 3 ఎంపీలు తీసుకున్నారు కాబట్టి 3 ఎంపీలే గెలిచారు అని అనేవారు, ఏళ్ళకోళం చేశారు. మరి ఇప్పుడు 11 వచ్చి స్క్రిప్ట్ మీకు తెలుసా తెలియదా? తెలియకపోతే నేను చెప్తాను. దేవుడు స్క్రిప్ట్ నాకు ఎలా ఎప్పుడో తెలుసు అండి. ప్రజావేదిక కూల్చిన నాడే దేవుడి స్క్రిప్ట్ ఎలా ఉండబోతో నేను ముందే అంచనా వేయగలిగాను. దేవుడు ఎంత గొప్ప స్క్రిప్ట్ రాశాడంటే, ఒకటి మధ్యలో 5 లేపేశాడు. వీళ్ళు చేసిన అరాచకాలు కనీసం ఆ 11 ఎందుకు ఇచ్చాడు దేవుడు అని చాలా మంది ప్రజలు ఫీల్ అవుతున్నారు. వీళ్ళు చేసిన పాపానికి 0 రావాలి. వై నాట్ 175 అని చెప్పి, కుప్పం కూడా నాదే అని చెప్పి కాలర్ ఎగరేసుకొని గర్వంగా విర్రవీగాడు. హిట్లర్ లాంటి పాలన అందించాడు. ఈ రోజు ఏం చేసింది? కర్మ, దేవుడు మూలను కూర్చోబెట్టారు. కనీసం ప్రతిపక్ష హోదాకి కూడా భిక్షం పెట్టండి, నేను ప్రతిపక్ష హోదాలో కూర్చుంటాను అని లెటర్లు పెట్టుకుని అడుక్కునే పరిస్థితి కల్పించారు. వీటన్నిటికీ ఏంటి? ఆయన చేసిన పాపాలు, ఆయన చేసిన పనికి మాలిన జీవోలు, మందుబాబుల్ని బాధ పెట్టడం కానివ్వండి, గంజాయి విచ్చలవిడిగా పంచి యువతకి జీవితం లేకుండా చేయడం కానివ్వండి, అమ్మఒడి పేరుతో ఇలా ఇచ్చి మందుల పేరుతో, అంటే మందుబాబులకి ఇలా లాగేసుకోవటం, ఒక రేట్లు పెంచేయడం, పెట్రోల్ డీజిల్ రేట్స్ పెంచడం, నిత్యావసర సరుకుల ధరలు పెంచడం, ఒకటా రెండా, రోడ్ లేకపోవడం, కంపెనీస్ని తరిమగొట్టడం, ఉన్న వాటిని కొత్త కంపెనీస్ ని తీసుకురాకపోవడం, అమరావతిని తీసుకొని వస్తాను స్పెషల్ స్టేటస్ కానీ, క్యాపిటల్ సిటీ అమరావతి ఉంటుంది అని చెప్పి నమ్మించి మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే 3 క్యాపిటల్ సిటీస్ ని తెర మీదకి తీసుకొని వచ్చి అసలు క్యాపిటల్ సిటీ లేని రాష్ట్రంగా చరిత్రకెక్కించడం రాష్ట్రాన్ని, ఇలాంటి 1-2 కాదంటే చెప్పుకుంటూ పోతే 5 సంవత్సరాలు సరిపో జగన్మోహన్ రెడ్డి చేసింది. సో ఆయన పాపాలన్నీ కూడా ఒక్కొక్కటి తరిమే దేవుడు అద్భుతమైన స్క్రిప్ట్ ఇచ్చాడు. ఈ ఇప్పుడు కూడా
వాళ్ళు చేసిన తప్పులు తెలుసుకొని మారకపోతే ఈసారి 11 సీట్లు కూడా రావు, జీరో, అసలు పార్టీనే ఉండదు. అది కదమ్మా, ఇంకో రెండు స్క్రిప్ట్లు ఉన్నాయి చెప్పమంటారు, చెప్పా తెలుసా ఏమిటంటే ఇలా ఆత్మాను చంద్రబాబు ఇలా అంటారు, నీకు 11 వస్తాయి 11 వస్తాయి. ఇంకో స్క్రిప్ట్ ఉందమ్మా చెప్పండి, 164 వచ్చినాయి కూటమికి, 1+6 ఎంత చెప్పు, 7+4 11. That is the script. Yes. అదే స్క్రిప్ట్. అద్భుతమైన స్క్రిప్ట్ అండి. యా యా. మరి దేవుడి ఇచ్చిన స్క్రిప్ట్ అంటే అదే కదా? అవును అదే అదే. మరి స్క్రిప్ట్ మరి రోజక్క గురించి తెలుసా నీకు? రోజక్క ఒకసారి చెప్తావు, రోజక్క గురించి. ఓడిపోయింది కదా, ఏంటి ఇంత విచిత్రంగా ఓడిపించారు? భగవంతుడిని సాక్షాత్ వెంకటేశ్వర స్వామిని దర్శనం కోసం ఎంత మంది నిద్రలేని రాత్రులు కలిపి ఎక్కడెక్కడి నుంచో ప్రపంచం అవతల నుంచి వచ్చి దర్శించుకుంటారే, నీకు అధికారం వస్తే దేవుడిని దర్శనం కోసం కాకుండా దాంట్లో కూడా నువ్వు వ్యాపారం చేసావు, ఆ దేవుడే చెయ్యి, ఇలాంటి మనిషికి మంత్రి హోదాలో కూర్చోబెడితే నా పైన వ్యాపారం చేస్తుందా అని అసహించుకొని దేవుడు భయంకరమైన ఒక ఓటమినిచ్చాడు. కనీసం ఇప్పుడైనా రోజా మారితే, ఆమె వే ఆఫ్ టాకింగ్, ఆ పర్సనాలిటీ, ఆ ఎక్స్ప్రెషన్స్, మేనరిజమ్స్ అన్ని మారితే ఎంతో కొంత విలువ దొక్కుతుంది. ఎందుకంటే సినిమాల్లో నటించారు కాబట్టి ఆ గౌరవమైన కాపాడుకుంటే మంచిది. సో నా సలహా ఏంటంటే, అమ్మ మీరు ఇప్పటికైనా గౌరవంగా ఒక రాష్ట్ర మహిళ, ఒక భారతీయ స్త్రీ ఎలా ఉంటుందో, ఒక తల్లిగా, ఒక భార్యగా, ఒక సామాన్య మహిళగా ఉంటే మీకు ఆ గౌరవం ఉంటుంది. లేకపోతే మీరు ఇలానే వెక్కిలి చేష్టలు వేస్తూ ఉంటే మీ బ్రతుకు ఇంకా దిగజారిపోతుంది. సో గౌరవంగా ఉండండి, అదే చెప్తున్నా. పవన్ కళ్యాణ్ గారు 10,000 రూపాయలు ఖర్చు పెట్టే ఫర్నిచర్ కి డిప్యూటీ సీఎం ఓ ఇబ్బంది పడుతున్నాడు. ప్రభుత్వ సభ్యు ప్రభుత్వం 10,500 కోట్లు ఖర్చు పెట్టారు ఋషికొండ మీద. అదే కదండి ప్రాబ్లం. ఇప్పుడు ఈ ఫర్నిచర్ విషయం జగన్మోహన్ రెడ్డి పైన కూడా ఆరోపణలు వచ్చినాయి, ఆయన చేశారని కూడా మనం అందరం చూసాం రీసెంట్ టైమ్స్ లో. కానీ కోడెల శివప్రసాద్ గారిని ఆయన చనిపోయేంత దాకా వెంటాడి వేధించి మానసికంగా ఆయన చనిపోయేలా చేసి చివరికి ప్రాణాలు సొంతంగా తీసుకునే పరిస్థితి కల్పించారు. ఎంత మంచి లీడర్ కోడెల శివప్రసాద్ గారు, ఎంత చేశారు మన రాష్ట్రానికి, ఎంత మంచి గొప్ప నాయకుడిని మనం కోల్పోయాము. ఈ రోజు అదే పరిస్థితి, కర్మ ఉంటది కదా, తిప్పి 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 గట్టికి కొట్టింది. వీళ్ళకి ఇంకా కూడా బుద్ధి రాలేదు. ఆ రోజా నోటికి, ఆ రోజా గురించి మాట్లాడకపోరనే మంచిదండి. షీ లిటరలీ డజంట్ డిజర్వ్ మై టైమ్. అయితే మరి మరి బాత తప్పు అని 26 లక్షలు అన్నారు, ఏంటమ్మా ఇది? ఇది 10,000 ఖర్చు పెట్టడానికి పవన్ కళ్యాణ్ గారు బాధపడుతున్నారు. వాళ్ళకి బాత్రూమ్ ఫ్యాంటసీలు ఉన్నాయండి, అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు కూడా టాయిలెట్ ని, కమోడ్ ని 25 లాక్స్ ఇచ్చి బంగారంతో చేయించుకున్నారు. మరి ఏం చేస్తారో టాయిలెట్ లో తెలియదు కానీ, కూర్చొని ఏడుస్తారో తెలియదు కానీ, వీళ్ళకి బాత్రూమ్ ఫ్యాంటసీలు ఉండటం వలన బాత్రూమ్ లో ఎక్కువ, అదే మనం బాత్రూమ్ లో బాబాయ్, 25 లక్షల బాత్రూమ్ కమోడ్ సో ఆ ఫ్యాంటసీల వలన ఇవన్నీ బయటకు వస్తున్నాయి అన్నమాట. అలానే సునీత అమ్మ గారు 5 ఇయర్స్ పోరాడి 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 ఇంతవరకు వాళ్ళ నాన్న వివేకారెడ్డి గారిని అసలు ఇంతవరకు న్యాయం జరగకుండా ఢిల్లీ చుట్టూ చెప్పులు అరిగేలాగా తిరిగి సొంత అన్న అధికారంలోకి వస్తే సిబిఐ ఎంక్వైరీ వేయమంటే అసలు అది కూడా వేయకుండా ఉన్న సిబిఐ ఎంక్వైరీని కూడా క్యాన్సిల్ చేయమని చెప్పి రకరకాల టార్చర్లు పెట్టి ఆమె క్యారెక్టర్ని అసాసినేషన్ చేసి వాళ్ళ హస్బెండ్ పైన నేరారోపణలు ఇది చేసి అసలు ఈ పార్టీ వాళ్ళతో వెళ్ళిపోయింది, రాజకీయ లబ్ధి కోసం ఇలా చేసి నా పైన నిందలేస్తుందని ఆవిడని ఇబ్బంది పెట్టడం, ఐ డోంట్ థింక్ వాళ్ళు మళ్ళీ కలుస్తారని. ఎందుకంటే ఒక చిన్న మాట అంటే తీసేసుకోవచ్చు కానీ ఇన్ని సందర్భాల్లో ఇన్ని రకాలుగా వేధించారు కాబట్టి వాళ్ళు కలవరండి.